నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. ఆ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏంది కాదా? మరి గుంపు మేస్త్రి, అది సుతం కాదా? అయితే యాదకొచ్చింది రబ్బర్ స్టాంపు, ఇది బరాబర్ కరెక్ట్ అయి ఉంటుంది. సారే మొన్న చెప్పిండు, ఏంది ఇది సుతం కాదా? మరి ఏంది సార్, మీరు అసలు మీరేంది తెలియాలి, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. మా బుజ్జే కాదుల్లా, రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అంతా ఇదే ప్రశ్న అడుగుతున్నారు, అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరని. అదేంది, రేవంత్ సార్ ఉన్నాడు కదా అంటారా, కానీ సారు నేను ముఖ్యమంత్రిని కాదన్నాడు కదా. మొన్న ఓ టీవీ ఛానల్ లా కూర్చొని కుద్దు సారే చెప్పిండు, జూన్ 4 దాకా నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్నే గాని ముఖ్యమంత్రిని కాదన్నాడు. పట్టుకపోయి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి అట్లా పనిచేయనని ఆయన నోడితోనే ఆయనే చెప్పిండు, కానీ నిన్నటితోనే ఓట్లు వచ్చినాయి. అయినా సారు డ్యూటీ ఎక్కలేడాయి. ఇక సారు లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఆయన సీఎం కాదాయే, ఆయన కానప్పుడు ఎవరో ఒకరు ఆ కుర్చీలో కూర్చోవాలి కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటి వాళ్ళు ఎవరు అనేది తెలుస్తలేదు, ఇటు రేవంత్ సారు ఏందనేది సుతం సమజ్ అయితలేదు. 5 ఏండ్లు కాదు 10 ఏండ్లు ముఖ్యమంత్రి కుర్చీలో నేనే కూర్చుంటానని అప్పట్లో చెప్పుకున్నాడు. మరి ఇంతలనే ఏమైందో ఏమో గానీ జూన్ 4 సెలవు పెట్టిండు. ఓట్లు అయిపోయినాక సుతం సారు డ్యూటీ ఎక్కకపోయే వరకు పబ్లిక్ పరిచయం అవుతున్నారు. రోజుకు 18 గంటలు పనిచేసుకుంటారని మొన్నటి దాకా రేవంత్ సారు చెప్పక తిరిగే, మరి ఇప్పుడేమో 2 నెలల సంధి సెలవు పెట్టి ఓట్ల మీద పడ్డాడు. ఓట్లు వచ్చినా సుతం సారు మళ్ళొస్తలేడాయి. ఓ దిక్కు వానలతోని వడ్లు మక్కలు తడిచి వ్యవసాయం చేసే వాళ్ళు తిప్పలు పడుతున్నారు, కరెంటు ఉండలేదని పబ్లిక్ కూడా మస్తు పరిచయం అవుతున్నారు, మంచినీళ్ళు సుతం దొరకలేవని పబ్లిక్ బింజలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక నిన్న రేవంత్ సార్ జిల్లాలోనే 2 ఊర్లలో కరెంటు లేదని పబ్లిక్ ఓటు వేయకుండా బంద్ పెట్టిర్రు. ఇంకో దిక్కు నేతన్నలు తిప్పలు పడుతున్నారు, రైతన్నలు కష్టాలు పడుతున్నారు, రాష్ట్రం అంతా ఆగమవుతున్నది. కానీ రేవంత్ సారేమో జూన్ 4 నేను సీఎంను కానే కాదని బట్టే, మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, మాకు ఎవరు న్యాయం చేయాలని పబ్లిక్ అడుగుతున్నారు. దినానికి 18 గంటలు ఇరాం లేకుండా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పుకుంటాడు, కానీ గింతగనం పనిచేస్తే ఆయనకు గిన్ని దినాల సంది సెలవులనే ఉంటే ఎట్లా మనసును పడుతున్నదో అనుకుంటున్నారు పబ్లిక్. వచ్చే నెల 4 దాకా ఈ తిప్పలు ఇట్లనే ఉంటాయా అని గోసా గోసాలే చూస్తున్నారు. పాపం సారుకి ఎన్ని కానొస్తున్నాయో లేదో మరి.